మీరు పంచ సహస్రావధానే కాదండి, దశ సహస్రావధాన యోగులు కూడా మీరు ధన్యులు. సహస్రావధానాలు చేసినటువంటి వారికి ఏ పాట ఏంటి? అయితే మా అందరికి వారిని సత్కరించుకునే ఈ భాగ్యం దక్కడం కోసమే వారు అంగీకరించాలనుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ అష్టావధానాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కూడా వివరించారని, మీ అందరూ ఆనందించారని ఆశిస్తున్నాము. అలాగే మా కోరికను మన్నించి మా అందరితో ఇంత తమ విలువైన సమయాన్ని వెచ్చించి చక్కగా మా అందరూ అడిగినటువంటి చేసిన అల్లరంతా కూడా వింటూ మాకు చక్కటి మంచి మంచి పద్యాలను వినిపించారు. అనుకో రవీంద్రభారత్ ఇవాళెవరో కార్యక్రమం క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఓహో మోహన్ గారు వస్తున్నారు, నేర్చుతారు మోహన్ గారు, అందుకని రవీంద్రభారతి అమ్మవారు ఇక్కడ రావయ్యా ఇక్కడ చేసుకోవాలని పిలిచినట్టుగా సరస్వతి పుత్రుడు డాక్టర్ నేర్చుతారు మోహన్ గారిని అమ్మవారు ఆశీర్వదించారు అనుకుంటున్నారు. మాకు సంతోషం. ఇతర పాట వారు అన్నట్టుగా మనం ఈ మధ్య కవిశ్వర మేఘాలు ఇలాంటి కార్యక్రమం దూరం అయిపోయాడు. సినిమా పాటలు సినిమా సన్మానాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన తర్వాత రాము గారు మాకు అవధానానికి అడ్వైజర్ గా పెట్టుకున్నాయని, అది వేరే కార్యక్రమానికి ముఖ్యంగా ఎక్కడో దూర ప్రాంతాల్లో కూడి ఉన్నప్పటికీ కూడా అందరూ దూరంగా ఉంటున్నాం. విజయవాడ విజయం అనిపిస్తుంది, అంత ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు. అలాగే మా మీద ఎంతో ప్రేమ చూపించేటువంటి సుమతి నరేంద్ర గారు చేశాడు రంగస్థలం మీద. తిమ్మల గారు సత్యభామగా వేస్తే ఆమె పక్కన కృష్ణుడు వేసి ఆయన ఏ ఊరు వెళ్ళినా ఆయన తీసి సుందరరామ కృష్ణుని తీసుకెళ్లేదు. అది అనుబంధం సుందరరామ కృష్ణుతో టి గౌరీ శంకర్ గారు, ఆచార్య ఫటీంద్ర గారు, డాక్టర్ కావూరు శ్రీనివాస్ గారు, చిక్కా రామదాస్ గారు, రాధికా మయ్యపూడి గారు, వీరందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణంలో సహకరించినటువంటి నా శ్రీమతి, అంటే నా శ్రీమతే కాకుండానే ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండ్, తర్వాత నా భార్య ఆధ్వర్యంలో ఈ అష్టావధాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. ప్రేక్షకులందరూ కూడా మంచి మంచి ప్రశ్నలు సంధించారు, మంచి రసానందాన్ని సభాసదులకు ఇచ్చే ప్రయత్నంలో అందరూ సఫలీకృతులయ్యారు. అంతగా ఈ అష్టావధారణ కంటే ముందుగా పూర్వ ప్రధాన భారత న్యాయమూర్తి పూజ్యులు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారి యొక్క నేతృత్వంలో నాకు ఈ కనకాభిషేక సత్కారం జరగడం అన్నది నేను ఒక అపూర్వమైనటువంటి ఏ ఊరు వెళ్ళినా ఆయన తీసి సుందరరామకృష్ణుని తీసుకెళ్లేదు. అది అనుబంధం సుందరరామకృష్ణుతో టి గౌరీ శంకర్ గారు, ఆచార్య ఫటీంద్ర గారు, డాక్టర్ కావూరు శ్రీనివాస్ గారు, చిక్కా రామదాస్ గారు, రాధికా మయ్యపూడి గారు, వీరందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణంలో సహకరించినటువంటి నా శ్రీమతి, అంటే నా శ్రీమతే కాకుండానే ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండ్, తర్వాత